మే నెలకు సంబంధించిన ఆర్జిత సేవ టికెట్లను విడుదల చేసిన టీటీడీ 70,786 ఆర్జిత సేవ టికెట్లను ఆన్లైన్ లో ఉంచినట్లు టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. ఈ రోజు ఉదయం జరిగిన డైల్ యువర్ ఈవో కార్యక్రమంలో 17 మంది భక్తులు అడిగిన ప్రశ్నలకు సమాధానం తెలిపి వారి వద్ద సలహాలు సూచనలు స్వీకరించామని ఈవో తెలిపారు. హైదరాబాద్ లో 3 మార్చి 13వ తేదీ శ్రీవారి ఆలయాన్ని ప్రారంభిస్తామని ఈవో తెలిపారు. 24వ తేదీ నుంచి 4వ తేదీ వరకు శ్రీనివాస మంగపురంలో మరియు ఈ నెల 25 నుంచి 6వ తేదీ వరకు కపిలేశ్వర స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నట్లు ఈవో పేర్కొన్నారు. స్థానికులకు అన్యాయం చేయాలని టీటీడీ బోర్డు అనుకోలేదని 2014వ సంవత్సరంలో 120 కోట్లు 200 ఇళ్లకు కేటాయించడం జరిగిందన్నారు. అందులో 120 ఇండ్లకు మాత్రమే పైకప్పు పనులు పూర్తి అయ్యాయని, మిగిలిన 60 ఇండ్ల పనులను త్వరలోనే పూర్తి చేస్తామని తెలిపారు. స్థానికుల సమస్యలపై టీటీడీ పాలక మండలి సబ్ కమిటీ సూచనల మేరకు పాలక మండలి నిర్ణయం తీసుకోనుందని ఈవో అన్నారు. అంటే ఇప్పుడు బయట నుంచి వచ్చే వాళ్ళకి న్యాయం చేస్తున్నప్పుడు స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళకి అన్యాయం చేసుకోవాల్సిన ఉద్దేశం ఎవరికి లేనే లేదు. వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటేనే వచ్చేటువంటి భక్తులు సంతృప్తికరంగా దర్శనం చేసుకునే అవకాశం ఉంటుంది. ఓవరాల్ తిరుమల ఉన్నటువంటి ఎన్వైరన్మెంటు సంతృప్తికరంగా ఉండాలంటే స్థానికంగా ఉన్నవాళ్ళు సంతృప్తి చెందితేనే అవుతుంది అది. లేకపోతే ఓన్లీ బయట వాళ్ళు వచ్చి సంతృప్తి చెంది వెళ్ళిపోతే కుదరదు. అది ఇక్కడ ఉన్నటి 1,500 మంది 2,000 కుటుంబాలు ఏదైతే ఉన్నాయో వాళ్ళు డెఫినెట్గా సంతోషపరంగానే ఉండాల్సిందే, అది మా కోరిక. నేను మాత్రం ఇప్పుడు మనకి తిరిగి తిరుపతికి వచ్చాం కాబట్టి వారు ఇచ్చేవంటి రిప్రజెంటేషన్ కన్సిడర్ చేయాలి. దుకాణాలు మూసిన కన్సిడర్ చేయాలి, మూగిపోయినా కన్సిడర్ చేయాలి. మేము వాళ్ళకి వాళ్ళు మాకు అపోనెంట్సే కాదు కదా, అందరూ మా వాళ్లే, పిలిచింది మా వాళ్లే, వీళ్ళు స్థానికంగా ఉంటారు మా వాళ్లే. కాబట్టి పిలిచి మాట్లాడతాం, సెటిల్ చేద్దాము, లెటర్స్ ఇప్పుడు కొన్ని ఏదైతే పాలసీ నిర్ణయాలు ఉన్నాయో అవి చూసుకుందాము ఏ విధంగా చేయాలి. కాకపోతే ఒకటి మీ ద్వారా తెలియపరచుకునేది ఏంటంటే బయట వాళ్ళకి ఫేవర్ చేసి స్థానికంగా ఉన్న వాళ్ళకి అన్యాయం చేయాలి అటువంటి ఉద్దేశం టీటీడీ బోర్డు కానీ సబ్ కమిటీ కానీ అధికారులు కానీ లేని లేదు. కన్యాకుమారిలో 22.5 కోట్ల రూపాయలతో నిర్మించినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం, దాంట్లో విగ్రహ ప్రతిష్ట, మహాకుంభాభిషేకం కార్యక్రమం వైభవంగా 27వ తేదీ పూర్తి చేయడం జరిగింది. నిన్న అమరావతిలో నూతన రాజధానిలో సిఆర్డీఏ 25 ఎకరాలు ల్యాండ్ టీటీడీ కేటాయించడం జరిగింది. దాంట్లోనే దాదాపు 6 ఎకరాల్లో 150 కోట్ల రూపాయలతో వెంకటేశ్వర స్వామివారి దేవాలయం టెండర్ ఇప్పటికే టీటీడీ బోర్డు ఫైనల్ చేసి ఉన్నారు. గవర్నీలు ముఖ్యమంత్రి వరులు భూకర్షణ కార్యక్రమం నిన్న శాస్త్రోక్తంగా చేయడం జరిగింది. ఇంకోసారి అంకుర అర్పణం చేసుకొని 3 రోజులు ప్రత్యేకంగా వేదిక అక్కడ పూర్తి చేసుకొని 10వ తేదీ నుంచి యాక్చువల్గా అక్కడ స్పాట్లు కన్స్ట్రక్షన్ పనులు ప్రారంభిస్తాం. గవర్నలు ముఖ్యమంత్రి వరులు వెంటనే స్పందించి ఈ 25 ఎకర ల్యాండ్ టీటీడీ కూడా ఫ్రీగానే సిఆర్డీ కేటాయించాలి అనేది వారికి ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా నెక్స్ట్ ఇప్పుడు హైదరాబాదు 13 మార్చి దానికి అక్కడ విగ్రహ ప్రతిష్ట చేసేటువంటి ముహూర్తము ఆగమన రాజాది ఇవ్వడం జరిగింది. ఈ నెల వస్తున్నటువంటి 12వ తేదీ రథసప్తమి కార్యక్రమం, దానికోసం ఉదయం 5:30 నుంచి సాయంత్రం 9 గంటల వరకు ఏదైతే 7 వాహన సేవలు ఉంటాయి కావాల్సిన ఏర్పాట్లన్నీ జరుగుతున్నాయి. మాడా స్ట్రీట్స్లో మొన్న వైకుంఠ ఏకాదశి ఎక్స్పీరియన్స్ని బట్టి మనం అక్కడ షర్ట్స్ ఇవన్నీ వేయడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నాం. మిగతా అరేంజ్మెంట్స్ వచ్చేటువంటి భక్తుల కోసం అన్నప్రసాదాలు కానీ అదంతా శ్రీవారి సేవకు డిప్లాయ్మెంట్ కానీ టీటీడీ సీనియర్ అధికారుల డిప్లాయ్మెంట్ కానీ ఇవంతా కూడా ఒక ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్తున్నాం. వచ్చినటువంటి భక్తులకి ఏమాత్రం ఇబ్బంది లేకుండా ఈ వాహన సేవ తిలకించే అవకాశం, అదేవిధంగా స్వామివారి దర్శనము ఏర్పాట్లన్నీ కూడా జయజయ తిరుమల గారి ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. అది కాకుండా 2 దేవాలయాల్లో ఈ నెల ప్రత్యేకంగా శ్రీనివాస మంగాపురంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు, అవేమో 24వ తేదీ నుంచి 4వ తేదీ వరకు, అదేవిధంగా శ్రీ కపిలేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు 25వ తేదీ నుంచి 6వ తేదీ వరకు వైభవంగా నిర్వహించడానికి ఇప్పటికే జయో తిరుపతి వారి ఆధ్వర్యంలో సీనియర్ అధికారులందరూ కూర్చొని ప్లానింగ్ అంతా కూడా సిద్ధం చేస్తున్నారు.